అందరికి క్షణార్థులులా, అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి సిట్టం వచ్చిందనంటే జబర్దస్త్ ముచ్చట్లు, మంచి మంచి ముచ్చట్లు తెస్తుందని అయితే మీకు ఎరికే కదా. ముందైతే మనం హెడ్లైన్స్ చూద్దాం పాలి. కొలువు తీరిందంట 18వ లోక్సభ. ప్రమాణ స్వీకారం చేసినారు 250 మంది మంత్రులు. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రద్దు. కేంద్రం మీద గరమైండు వినోద్ కుమార్ సారు. ఈ అన్యాయం చల్లగుండా. వాళ్ళు చేసేదే దొంగ పని, ఇట్లాంటి లంగ పని ఎందుకు చేసిర్రు? ఇట్లా చేస్తే తప్పు కదా అని అడిగితే అక్కడ పనిచేసే అధికారి మీదనే చేయి లేపి మరల పడుతుండు. అయినా అక్రమ రవాణా నేరం కదా. మరి అట్లాంటిది పక్క పగలకి ఇట్లా తరలిస్తున్నారంటే దీని వెనుక ఏదో పెద్ద చేయ ఉన్నదనిపిస్తుందట. మరి మరి ఇక అక్రమ రవాణా ముచ్చట ఏందోసా చూడు రే. వీడు చేసే పనే లంగ పని, దొంగ పని. జనాలందరి కండ్లు కప్పి, ప్రభుత్వ ఉద్యోగుల కండ్లు కప్పి గిట్లా అక్రమంగా దొంగతనంగా గా దందా చేస్తుంటే ఆపినందుకు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి సారు గల్లా పట్టుకున్నాడు. వీడు ముచ్చట ఏందంటే వేములవాడలో జరిగిందిల్లా. అక్కడ ఉండే పరిస్థితులకు విరుద్ధంగా చెప్పినా కూడా వినకుండా కొంతమంది ఇసుకను దొంగతనంగా ట్రాక్టర్లు నింపుకొని స్పీడ్ గా పోతున్నారట ఇసుక దందా మాఫియా గాలు. అయితే మూలవాగు భాగంకి వెళ్లి సర్కార్ స్థానిక అవసరాలకు రెవెన్యూ శాఖ సార్లు అనుమతి ఇచ్చుడుతోటి ఒక ట్రాక్టర్ కోసం 300 రూపాయలు ఇచ్చి తీసుకుపోతాంటే దాని మీద 3 నుంచి 4 ట్రిప్పులు దొంగతనంగా తీసుకుని పోతున్నారట దుర్మార్గులు. అయితే ఈ ముచ్చటను శనివారం సిరిసిల్ల మైనింగ్ ఏడి క్రాంతి కుమార్ సారు, ఆర్ఐ సైదులు కోరుట్ల నుంచి పోతున్న ఇసుక ట్రాక్టర్లను పట్ట పగల పట్టుకొని ఇట్లా ఇసుకను అక్రమంగా దొంగతనం చేసి తీసుకుపోవడం చెట్టరితే నేరమని చెప్పుతుంటే నువ్వు మమ్మలనే ఆపుతావా అని అక్కడున్న జనాలందరూ చూస్తున్నారని పట్టించుకోకుండా ఆ సర్కార్ ఉద్యోగుల మీద చేతులేసి గల్లబట్టి దాడి చేసినందుకు ప్రయత్నించారు ఇసుక మాఫియా గాళ్ళు. అయినా ఆ సార్లు చేసిన పని మంచిదే కదా, గిట్ల ఇసుక రవాణా చేయేదాన్ని చెప్పుడు తప్పేనా? ఎంబటి ఆ ఇసుక మాఫియా మీద చర్యలు తీసుకుని దాన్ని వెనక మరలా ఎవరెవరున్నారు వాళ్ళను కూడా పట్టుకొని లోపల వేయాలని అక్కడున్న అందరు అంటుర్రు. చేయబట్టి సర్కారు దవాఖానలో కూడా పేషెంట్లు అట్లనే డాక్టర్లు చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారట. పాపం కరెంటు లేకపోయినా కూడా టార్చ్ లైట్ వేసుకొని మరి వైద్యం చేస్తున్నారట డాక్టర్లు సుత. అక్కడ ఉన్న రోగుల ముచ్చట అయితే చెప్పని అవసరమే లేదుల్లా. కరెంటు బోర్డుతోని పేషెంట్లు అందరూ అష్ట కష్టాలు పడుతున్నారంట. ఒకప్పుడు సర్కారు దవాఖానలు అంతా ఎంత మంచిగా ఉండేటోళ్ళ, మంచి మంచి సౌలతులతోటి వైద్యం కూడా మంచిగా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు సర్కారు దవాఖానలు ఎక్కడ చూసినా చాలా రకాల ఇబ్బందులే చూస్తున్నాం. ఇంకా ఇబ్బందులు ఎట్లుంటాయంటే ఒక్కోసారి డాక్టర్లు అందుబాటులో ఉంటే నర్సులు ఉండరు, నర్సులు అందుబాటులో ఉంటే డాక్టర్లు ఉండరు. ఇట్లున్నది ఇప్పుడు సర్కారు దవాఖానల పరిస్థితి. మీకు అసలు ముచ్చటే చెప్పాలి, నిర్మల్ జిల్లా ఉన్నది కదా, ఆ నిర్మల్ జిల్లాలో సర్కారు దవాఖానల పరిస్థితి మస్తు ఘోరంగా ఉన్నదిలా. ఎందుకంటే అక్కడ ఉన్న రోగుల కనీస సదుపాయాలు లేవు, కరెంటు ముచ్చట్లు అయితే చెప్పవసరం లేదుల్లా. దవాఖానల కరెంటు దీపాలు అయితే పుల్లుగా ఉన్నాయి. పాపం కరెంటు లేకపోవడంతో వైద్యులు టార్చ్ లైట్లు పెట్టుకుని మరీ వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ హాస్పిటల్ల. ఇక కరెంట్ లేదని చెప్పి జనరేటర్ ఆన్ చేసేదానికి పోతే జనరేటర్ కూడా పనిచేస్తలేదు. దీంతో దవాఖాన మొత్తం అంధకారం లెక్క మారింది. గిన్ని పరిస్థితులు గిట్లుంటే ఒకవేళ పేషెంట్ కు బాగా అవసరమై ఆపరేషన్ గిట్లా చేయాల్సి వస్తే ఎట్లా చెప్పుండ్రి? అయినా ప్రభుత్వ దవాఖానలో గిట్లా కరెంటు దీపాలు ఉంటే పేషెంట్లు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి? సరైన సదుపాయాలు ఉంటేనే కదా రోగికి నయం చేసేది. గట్లాంటిది ఇక్కడ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గట్లాంటప్పుడు రోగులందరికీ డాక్టర్లు ఎట్లా నయం చేస్తారు? ఇట్లాంటి పరిస్థితులన్నీ చక్క పెట్టుకుని రోగులను మంచిగా చూసుకోవాలని అక్కడ ఉన్న పేషెంట్లు అందరూ అన్నవాటే. పాపం మరి నిజమే గానుల్లా వాళ్ళు అన్న ముచ్చట. మరి ఇట్లాంటి సౌలతులు లేకపోతే ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి కదా. ఈ వీడియో చూసిన తర్వాతనైనా ప్రభుత్వం మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక గంట సేపటి నుండి హాస్పిటల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది మొత్తం.
ట్రీట్మెంట్ కానీ దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం వెతకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. కరెంటు సరఫరా దాదాపు 1 అవర్ నుంచి లేదు. దీంట్లో డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఆయతారం వచ్చిందంటే సెలవే కదా నుల్లా. గా సెలవు దినం అయితే మనం అందరం ఇవ్వాలము ఆఫీసులకు పోము. మనమే కాదుల్లా, ఏ సర్కారు కొలువు చేసే ఉద్యోగి అయినా ఆఫీసులకు పోరు. కాకపోతే ఈసారు ఐతారం కూడా దర్జాగా ఆఫీస్కి పోయి తలుపులు వేసుకొని మరి సార్ పని చేస్తున్నాడట. మరి గా సార్ చేసిన పని ఏంది? అక్కడికి సడన్గా ఎవరు వచ్చిర్రు? ఓ పాలి మీరే చూడుండ్రి, గమ్ ముచ్చటేందో. ఏ ఆఫీస్ అయినా ఆయితారం సెలవు దినం కాబట్టి బంధు పెడతారు గా నుల్లా. కాకపోతే ఇక్కడ గట్ల కాదు, ఆయితారం రోజుకినే సిన్సియర్గా తలుపులు ముసుకొని మరీ పని చేస్తున్నాడట. మరి గా ముచ్చటేందో ఒకసారి నేను చెప్తున్నా రే. అయితే సంగతి ఏంటంటే మన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, గా సార్ బాలనార్ తహసీల్దార్ కార్యాలయంలో ఒకటేసారి సప్పుడు లేకుండా వచ్చి అక్కడ ఉన్న ఆర్ఐ సార్ అయితే పొట్టు వేసుకున్నాడు. అలా అరే పనిచేసే ఆర్ఐ సార్ ని ఎందుకు తిట్టిండు అని మీరు అనుకుంటారా? కాకపోతే ఆ రోజు సెలవు దినం ఆయితారం కాబట్టి ఆఫీస్ కి ఎవరు రారు. ఈ ఆర్ఐ సార్ ఒక మనిషిని లోపలికి పిలుచుకొని తలుపులు పెట్టుకొని మరీ పని చేస్తున్నాడు. నువ్వు సెలవు దినంలో సర్కారు కార్యాలయంలో తలుపులు పెట్టుకొని ఎందుకు పని చేస్తున్నావు? ఇట్లా ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎట్లా తీసుకొని వస్తావు? వాళ్ళ పనులు ఎట్లా చేస్తావు అని ఆర్ఐ సార్ ను నిలదీసిన ఎమ్మెల్యే సార్. అయినా ఎవరైనా ఆయితారం పూట ఆఫీస్ కి తలుపులు వేసుకొని మరీ వేరే వ్యక్తిని కూర్చోబెట్టుకొని పనులు ఎట్లా చేస్తారు? మీరు ఒక సర్కారు నౌకరు చేసే ఉద్యోగి, ఇట్లా చేసిన చాలా తప్పు కదా సారు అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు? రిటైర్ కాదు రమ్మని సార్, రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలవబ్బా, ఈయనకు తెలియదా? నేను నా రేటింగ్ రాస్తా ఈయన తెలియదా? చూడండి ఇద్దరు ఉన్నాను ఇక్కడికి సార్. ఏం పేరు నీది? తమాషాలు పడుతున్నా, తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు. సండే నాడు పని చేసుకోమని అది చెప్పిండు. ఎవరు చెప్పింది నీకు? జాయింట్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్ చెప్పిండ? కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు, కొట్టు జాయింట్ కలెక్టర్ కి. ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా? నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సరే? ఎట్లొచ్చిండు అడుగుతా నేను? అప్లికేషన్ ఆగు, అన్ని తెలుసుకుందా. పంచనామా చూడు, పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడివి, ఏం రాస్తుంది పంచనామాలు? ఎట్లా తీసుకొస్తావు థర్డ్ పర్సన్ నీ లోపలికి? చెప్తున్నా సార్, రాసిస్తున్నా, టైప్ చేస్తున్నా సార్. ఇక్కడ ఏం ఇచ్చినారా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్. మీరు థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్తున్నారు ఇక్కడ లోపలికి? ఇది మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా? జేసీ గారు, మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా? హలో కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే, ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు, ఏమన్నా అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాకు. మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంట. ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటాడు. చదువు చెప్పే సార్లు అంటే ఎట్లుండాలనుల్లా. ఆ సార్ని చూసి పిల్లగాళ్ళు చాలా నేర్చుకోవాలి కదా. చదువు చెప్పే గురువు దేవునితో సమానం అంటారు. గట్లాంటి సార్లు మంచి చెప్తే పిల్లగాళ్ళు మంచి నేర్చుకుంటారు, చెడు చెప్తే పిల్లగాళ్ళు చెడు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లగాళ్ళ భవిష్యత్తు గా బడి పంతుల మీదనే ఆధారపడి ఉంటుంది కదనుల్లా. కాకపోతే ఈ పంతులు అయితే చేసిన పనికి ఊళ్ళో జనాలందరూ చెట్టు గట్టేసి భరత పూజ చేసిండట. మరి ఇంకెందుకు ఆలస్యం? చూసొద్దాం పాలి.
నేడే చూడండి బాబు, నేడే చూడండి. మా అభిమాన సార్ బల్లెకు రాకుండా ప్రేమయాను నడిపినందుకు దుర్గవట్టి చెట్టు గట్టేసి ఊరోళ్ళంతా ఒళ్ళంతా గుళ్ళ చేసిన ముచ్చట తప్పక చూడండి. ఇదేంది సినిమా వాళ్ళు అడ్వర్టైజింగ్ చేసినట్టు చేయబట్టిడని అనుకుంటుర్రా? ఇది అడ్వర్టైజింగ్ కాదుల్లా, ఒక దగ్గర జరిగిన సంఘటన. సంఘటన ఏంటంటే బల్లెకు పోయి పూలగాలకు మంచి పాఠాలు చెప్పవలసిన సార్లకి ఇట్లా చేస్తే ఎట్లుంటదోల్లా? వీళ్ళని చూసి పూలగాలు ఏం నేర్చుకోవాలి? గురువులను చూసే కదా పూలగాళ్ళు కూడా మంచిగా తయారయ్యేది. కాకపోతే ఈ సార్ అయితే ఎట్లా చేసిందంటే, భద్రాది కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మండలంలో నెమ్మలిపేట అనే ఊర్లో రామదాస్ అనే సార్ బడికి రాకుండా ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఉండగా ఆ మహిళ పెన్మిటి ఆ ఊరు జనాన్ని అందరిని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని దొరకబట్టిర్రు. ఇక వాళ్ళందరు కలిసి ఆ సార్ను సెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిర్రు. ఈ ముచ్చట ఆడేట బాకి ఇప్పుడు మనం ముంగటికి వచ్చిందోళ్ళ. అయినా బుద్ధి చెప్పేటి బడి పంతులు గిట్లా చేసుడు పద్ధతి కాదు కదా. పూలగాళ్ళకి ఏం చెప్తారు సార్లు మీరు గిట్లా చేస్తే? ఇయాల మన దేశంలో 18వ లోక్సభ కొలువు తీరిందని చెప్పాలుల్లా. ఎందుకంటే ఈ లోక్సభలో దేశాన్ని పాలించేటి నాయకులందరూ ఇయాల ప్రమాణ స్వీకారం చేసినరుల్లా. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా 280 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిర్రు. మరి మిగిలినోళ్ళందరూ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. మరి ఇక ప్రమాణ స్వీకారం ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం పాలి. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను. లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాలేజీ చదువుకునే పొలగాళ్ళు మస్తు కష్టాలు పడుతున్నారట నుల్లా. చదువు చదవకపోతేనేమో సార్ ఏమంటాడో అని భయపడతాను, చదివిన తర్వాత మార్కులు వస్తాయో లేవా అని భయపడతాను. ఇట్లాంటి కష్టాలే కాదుల్లా, హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లగాండ్లు కూడా హాస్టల్లో వండేందుకు మనుషులు లేకపోతే కూడా వాళ్ళ చెయ్యి వాళ్ళే కాల్చుకొని గిట్ల చపాతులు చేసుకుంటున్నారట చూడండి ఒకసారి. కాలేజీ పోరగాలంటే ఎట్లుండాలే నుల్లా? మంచిగా ఇంత యాలకు తినాలి, రోజు కాలేజీకి పోవాలి, చదువుకోవాలి, మళ్ళీ హాస్టల్కి వచ్చి పుష్టిగా తిని మళ్ళీ మంచిగా చదువుకోవాలి కదా. గిట్లుంటది కాలేజీలో చదువుకుని హాస్టల్ పిల్లగల పరిస్థితి. కాకపోతే కొన్ని కొన్ని హాస్టల్లో ఎట్లుంటది అంటే, సాంబార్ మంచిగా ఉండకపోవడం, టిఫిన్లు చక్కగా పెట్టకపోవడం, మహా అయితే దొడ్డు బియ్యం పెట్టి వాళ్ళ కడుపు నింపడం జరుగుతుంది గానుల్లా. కాకపోతే మన తెలంగాణలో ఉన్న నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాలు తిండి తినే దగ్గర చాలా కష్టాలు పడుతున్నారంట. వాళ్ళకు వాళ్ళే వంట పనులు చేసుకుని తినుడు మొదలు పెడుతున్నారంట. అయితే అసలు ముచ్చట ఏంటంటే, ఆ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్ మెస్ డైనింగ్ హాల్ హెల్పర్స్ ఎవరు లేకపోవడంతో చదువుకునే పిల్లగాండ్లే అక్కడ ఉన్న వంటగదిలో మొత్తం పని వాళ్ళు చేసుకుంటారు. అయినా చదువుకునే పిల్లగాండ్లు గిట్లా చపాతీలు వంటలు చేసుకొని తింటే వాళ్ళు చదువుకునేది ఎప్పుడు? వాళ్ళు చదువుకోవాలి కాబట్టి హాస్టల్లో మంచి సిబ్బందిని పెడితే వాళ్ళే కదా పిల్లగాండ్లను చూసుకొని అన్ని వస్తువులు తయారు చేస్తారని కొందరు అంటున్నారు.
సారు నిలబడప్ప మనం శాతం అంట. ఆవాహయామి ఆవాహయామి. ఏంది సిట్టమ్మ ఈరోజు మంత్రాలు ఇస్తుందా అనుకుంటున్నారా? ఈ ముచ్చట మీకు ఎరికేనా ఉల్లా? అసలు మంత్రాలు ఉంటాయా? ఉంటే ఆ మంత్రాలను ఎవరి మీద ప్రయోగిస్తారు చెప్పుండ్రి. లేకపోతే మనకు కాళ్ళు నొప్పిలేస్తానో, లేకపోతే కడుపు నొప్పిలేస్తానో, మనకు దగ్గరలో ఉన్న దర్గాకు పోయి అక్కడున్న కాన్సెప్ట్తోని మంత్రం వేయించుకొని మనం ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చడంతోనే ఇక మనకు కడుపు నొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ తక్కువైతాయి కదా. కాకపోతే వీళ్ళు ఎవరు కానీ మనుషులకు మంత్రాలు వేసుడు పక్కన పెడితే ఏకంగా ఇన్విటేషన్ కారటకు సాతబడి చేసిండ్రట. వింటుంటే ఈ ముచ్చట నాకైతే గమ్మత్తు గుందుల్లా. మరి ఎందుకు ఆలస్యం? ఉపాలు చూడుండ్రి. నీ చిత్రం సల్లగుండా ఎక్కడ మంత్రాలకు చింతకాయలు రాలతా అనోలా? మంత్రగాలు లేచా వేసుకొని జనాలందరినీ మోసం చేసి వాడు కడుపు నింపుకుని ఉపాయమే తప్ప మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. వీడు ఎవడో గాని ఏకంగా మనుషులకు చేస్తే మంత్రాలు పారిపోతలేవని ఇంటి ఆహ్వాన శుభలేఖకు ఒక ఇస్తారు తీసుకొని ఆ ఇస్తార్లకు గుమ్మడికాయ, బబరెత్తులు, పసుపు కుంకుమ అందరు భయపడ్డట్టు ఇస్తార్ నిండా గిట్ల పెట్టిండు. ఇక అసలు ముచ్చట్లకపోతే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పాత కెనరా బ్యాంక్ ఉన్నది కదా, దాని ముంగట ఒకరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారట. వీళ్ళు ఇంత మంచి ఇల్లు ఎట్లా కడతారని ఎవరో కడుపు మంటతోటి ఏకంగా గృహ ప్రవేశ కార్డు ఉంటది కదా, దానికే క్షుద్ర పూజ చేసిండంట. ఇండ్ల ముంగట క్షుద్ర పూజలు, ఆ ఇంటి వాళ్ళ మీద మంత్రాలు ప్రయోగించుడు, ఇదంతా పాతకాలం ముచ్చట. కాకపోతే ఈ మంత్రగాడు మంత్రాలనే ట్రెండ్ సృష్టించాలనుకున్నాడే ఏందో గాని ఇప్పుడు గిట్ల కొత్త రకంగా ట్రై చేసిండుల్లా. అయినా ఈ కాలంలో మంత్రాలు ఉంటాయి అవుల్లా, వాళ్ళు ఎవరో మీరు భయపడేటందుకు అట్లా చేసి ఉంటారు. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు, గిట్లాంటివి అసలే నమ్మకుర్రి. కొత్త ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం తీరు సార్ల జోరు మారుతుంది అనుకుంటే మళ్ళా అదే పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు చెప్పినా వినరు కావచ్చు ఈ ప్రభుత్వం. ఒక్కోసారి సార్లు సభలు పెట్టుకుని మాట్లాడుతుంటే కూడా కరెంటు పోగొట్టే ఎట్లా సార్ గిట్లా అయితే? అటు ఊర్లలో ఇటు రైతులు, ఇటు పట్టణంలో జనాలు కరెంటు పోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఇప్పుడైతే కరెంటు లేకుండా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారట. అవునులా, కావాలంటే మీరే చూడండి ఒకసారి. ఈ కరెంటు కష్టాలు సల్లగుండా ఎక్కడ చూసినా ఎటు చూసినా పల్లెటూరు గాని పట్టణం గాని కరెంట్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. వల్ల ఆ కరెంటు అయితే అద్దు అదుపు లేకుండా ఉండలేదు. రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఎట్లా పడితే అట్లనే పోతుంది. మొన్నటికి మొన్న అయితే బాయిల దగ్గర రైతన్నలకైతే కరెంటు కోసం మస్తు గోసలు పడ్డారు. ఊర్లో జనాలు అయితే కరెంట్ లేక నీళ్లే రాలేదు. ఒక్కొక్కరికి గట్ల ఉంటది. ఇప్పుడు కూడా కరెంటు కష్టాలట. అయితే ఇప్పుడు ఈ కష్టాలు విద్యార్థులకు గట్లనే బడిపద్దులకు పేపర్లు దిద్దే సార్లకు కూడా ఈ కరెంటు తోటి చాలా ఇబ్బందులు అవుతున్నాయంట. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది, కరెంటు లేదంట. ఈ కరెంటు లేకుండా ఏమయ్యా అని అక్కడ ఉన్న సార్లు అందరు సీక్రెట్లనే కౌన్సిలింగ్ చేసిర్రంట. పాపం అక్కడ ఉన్న విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారంట కరెంటు ఊరుతోటే. కరెంటు పొద్దుగాల పోయిందంటే అప్పటి నుంచి పొల్లగాలు ఉడకపోతకు ఫ్యాన్లు లేకపోవడంతో మస్తు ఉక్కిరిబిక్కిరి అయినరు పిల్లగాళ్ళు అందరూ. పాపం చూసిర్రా, కౌన్సిలింగ్ కానీ పిలిచి కరెంటు లేకపోతే సార్లు కూడా సీక్రెట్లనే పొల్లగాళ్ళు అందరినీ కౌన్సిలింగ్ చేసిర్రంట. ఎంతటి దుస్థితో చూసిర్రు రానుల్లా. మన తెలంగాణలా ఎప్పుడు బాగుపడుతుందో ఏమో, ఎప్పుడు ఈ కరెంటు తిప్పలు పోతాయో అని అనుకుంటుండ్రు.
ఇవాళ జరిగేటి పీజీ ఎంట్రన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం అట రద్దు చేసిందట నుల్లా. అయితే ఈ పరీక్షను కేవలం 10 గంటల ముందే ఎట్లా రద్దు చేస్తారు? విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి పడుతుంది కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా, పాపం ఈ ముచ్చట తెలుసుడుతోనే పరీక్ష సెంటర్లకు వచ్చి విద్యార్థులు అందరూ వెనుకకు మర్రిపోయినరట. వాళ్ళు ఎన్ని పైసలు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిర్రు చెప్పుండ్రి. అది తెలుసుకొని మన బీఆర్ఎస్ వినోద్ కుమార్ సారు కేంద్ర ప్రభుత్వం మీద మస్తుగా గరమవుతున్నారట. చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు తీసుకురావడము, వాళ్ళని హోటల్లో ఉండడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. చివరి క్షణంలో రద్దు చేయడము మొదలే చేస్తే ఈ ప్రిపేర్ కాకపోదురు. ఈ ప్రయాణం ఖర్చులు, పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము, తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి అని చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్పోన్ చేస్తున్నాం చెప్పి ఉండి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండేది ఉండే. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇవాళ అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇవాళ ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, గొర్రెలు బర్రెలు ఆ పథకంలో పెట్ట అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో చూసిండ్రు కదా ఉల్లా, ఇవాళైతే సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లు, జబర్దస్త్ ముచ్చట్లు అయితే చెప్పింది కదా. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతో అయితే సిట్టమ్మ వచ్చేస్తుంది. అంతవరకు ఉంటామల్లా.